కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవిరెడ్డి పేరు ఖరారైంది. అయితే చివరి నిమిషంలో ఏమైనా జరగచ్చు, అభ్యర్థిత్వంలో మార్పు కూడా ఖాయమన్నటువంటి భావన ఉమాదేవి వ్యక్తం చేస్తుంది. ఎందుకంత ధీమా, అసలు ఉమాదేవికి ఇంత ధీమాకు కారణాలు ఏంటి అన్నటువంటి విషయం ఆమెనే అడిగి తెలుసుకుంటాం. అక్క ముందుగా మీకు నమస్కారం. అక్క నమస్తే అన్న. నమస్తే అన్న. అక్క అసలు ఎందుకు ఇంత ధీమాగా ఉన్నారు? టికెట్ నాకే వస్తుంది, అభ్యర్థిత్వం మార్పు ఖాయమన్నటువంటి భావన ఒకవైపు మీ మామగారు లక్ష్మీరెడ్డి గారు వ్యక్తం చేస్తారు, ఎలా చూడొచ్చు అసలు అంత ఇంత ధీమా ఎందుకు మీకు అంటున్నాను నేను? ధీమా అంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తాను, మా లోకేష్ అన్న ఇచ్చిన మాట తప్పరు, మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు అనే ఉద్దేశంతోనే మేము ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే లోకేష్ అన్న గారే స్వయానా నాకు చెప్పిన మాట, అక్క మీరుంటారు పోటీలో, ఎమ్మెల్యేగా మీరే అభ్యర్థిగా ఉంటారు, కష్టపడండి, గెలవండి, చూపియండి, మీరైతే సరైన వ్యక్తి అనేలాగా మాకు లోకేష్ అన్నగారు ఇచ్చిన హామీతో మేము ఇంత ధీమాగా ముందుకెళ్తున్నామన్నా ఇప్పటికి కూడా. అంటే నేను ఏమంటే ఆల్రెడీ అభ్యర్థిత్వం పేరు ఖరారైంది, మాధవిరెడ్డి ప్రకటించారు, ప్రకటించిన తర్వాత కూడా మీలో ఏదో తెలియని ధీమా, ఎలా ఆ ధీమాను ఎలా చూడాలి మేము? అంటే ఎవరన్నా మీకు అధిష్టానం నుంచి ఏదన్నా ఓ సంకేతం ఇచ్చారా, ఏంటి అసలు ధీమా అంటే? ఇవి ఒక్కొక్కసారి మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి, అది సహజం. ఎందుకంటే అది బీఫామ్ ఇచ్చేంత వరకు ఎవరు అభ్యర్థి అనేది పూర్తిగా 100% మనమైతే చెప్పలేము. అటువంటి పరిస్థితే ఇక్కడుందని నేను భావిస్తూ ఉన్నాను. మార్పు జరుగుతుంది, ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆ రేస్లో నేనుంటాను ప్రప్రథమంగా అనే ఉద్దేశంతో నేను ఇంత ధీమాగా ఉన్నానన్నా. మీ మామగారు ఇటీవల కాలంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు, ఆ ఆత్మీయ సమావేశంలో కొందరు మహిళా నేతలు కూడా కంటతడి పెట్టుకున్నారు, ఏదైతే పార్టీ క్యాడర్ను గుర్తించడం లేదు అన్నటువంటి భావన అటు మహిళా నేతలు వ్యక్తం చేసినప్పుడు ఎలా చూడొచ్చక్క? అసలు మహిళా నేతలను కూడా ఒకరకంగా మాధవిరెడ్డి నిర్లక్ష్యంగా మాట్లాడుతుందన్నట్టు బాహాటంగా మహిళలు చెప్తున్నారు, ఎలా చూడొచ్చు అసలు? పార్టీలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడైనా జరిగి ఉన్నాయా ఎప్పుడైనా? అంటే నేను మాధవిరెడ్డి గారి మీద నాకు ఎటువంటి ఆరోపణ లేదు, కాకపోతే ఈరోజు అన్నగారు అడిగిన క్వశ్చన్కు చెప్తా ఉన్నాను సమాధానం. ఒక మహిళగా అయ్యుండి నా డివిజన్కి 3 సార్లు వచ్చినారు మాధవి గారు, 3 సార్లు వచ్చారు. 3 సార్లు వచ్చినప్పుడు నన్ను కలవకుండా నా ఇంటి దగ్గర నుంచే తను లోపలికి వెళ్ళడం జరిగింది, నా గ్రామంలో నా డివిజన్లో. అంటే ఒక మహిళ అయ్యుండి సాటి మహిళను నేను ఒక టీడీపీకి సంబంధించి 3 టర్ములుగా మేము ఇక్కడ గెలిచి ఒక జెండాను అనేది పాతి కడప జిల్లాలోనే మేము చరిత్ర సృష్టిస్తే, ఈరోజు అటువంటి మహిళా నేత వచ్చి మరి మరొక మహిళా నేతను నన్ను గుర్తించకుండా నా ఇంటికి రాకుండా నా మద్దతు కోరకుండా ఉమా మీరు కూడా రావాలమ్మా, అందరం కలిసి క్యాడర్ని మనము ముందుకు తీసుకెళ్దాము, చంద్రబాబు నాయుడు గారిని మనము సీఎంగా చేసుకుందాము అనే నినాదంతో నా దగ్గరికి రావాలా. యాక్చువల్గా అయితే ఇది ధర్మం, కానీ మాధవి గారు ఏం చేస్తున్నారు, వస్తున్నారు నా డివిజన్కి, నా గ్రామానికి వస్తున్నారు, నా ఇంటి పక్క నుంచే వెళ్తూ ఉన్నారు, వైసీపీకి సంబంధించిన వ్యక్తుల్ని ఇంటికి వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఇది ఎంత మటుకు సమంజసం? ఒక టీడీపీకి సంబంధించిన మహిళా నేతగా నేను ఇక్కడ గెలిచి కార్పొరేటర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి రాకుండా నా మద్దతు కోరకుండా వైసీపీ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అంటే మాకు సరిపోని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను మద్దతు కోరుతూ ఇక్కడ కూడా ఒక రకమైన చెడు రాజకీయం ఇది అలాంటిది సృష్టిస్తూ ఉన్నారు, ఇది చాలా తప్పు. ఇవన్నీ చూసిన మహిళా నేతలు కూడా మరి ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. నిన్న ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ నా గృహానికి నా ఇంటికి వచ్చి అసలు చాలా కంటతడి పెట్టుకొని ఏడ్చేశారు, మనమందరం వెళ్దామక్క, వెళ్ళి అర్జెంటుగా మనం బాబుగారిని కలుద్దాం, లోకేష్ అన్నతో మాట్లాడదాం, ఇప్పుడు గన అభ్యర్థిని మార్చకుంటే కడపలో చాలా ఇబ్బందులు అవుతాయి, ముందుకంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది మనము ఎదుర్కోవాల్సి వస్తుంది అనేలాగా మహిళా నేతలందరూ చెప్తా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఆవిడ నా దగ్గరికి రాకపోవడమే, ఎవరు అడిగినా ఒకే మాట చెప్తా ఉందామె, మోహన్ గారికి ఫోన్ చేసినాము, ఉమాదేవి భర్త గారికి ఫోన్ చేసినాము, వాళ్ళు తీయడం లేదని చెప్తా ఉంది. నేనే అమెరికాలో లేను, నేను అలంకన్పల్లెలోనే ఉన్నా, 10 నిమిషాలే మా ఇంటికి రావాలంటే వచ్చి మమ్మల్ని కలుపుకొని తను మద్దతు మాకు తెలుపుతూ అందరము కలిసికట్టుగా చేద్దామనే మాట తనకి ఎందుకు రావడం లేదు, తను ఎందుకు మమ్మల్ని కలవడం లేదు,
ఇప్పుడు ఎవరో వైసీపీ నాయకులు ఇండ్లకు వెళ్ళి మీరు కలుస్తూ ఉన్నప్పుడు, వారి మద్దతు మీరు కోరుతూ ఉన్నప్పుడు, టీడీపీకి ఒకే ఒక ఏకైక కార్పొరేటర్, మేము ఎంత కష్టకాలంలో ఇక్కడ గెలిచి నేను నిలవన్నానో నా గుర్తింపు లోకేష్ అన్న గారే స్వయంగా గుర్తించి నువ్వు చరిత్ర సృష్టించిన ఉమక్క అని చెప్పారు. అటువంటి వాళ్ళైనా మా దగ్గరికే రాకుండా వెళ్ళడం ఇది చాలా బాధాకరము. నేను కాబట్టి మహిళా నేతలంతా కూడా ఆమెకు అగేనిస్ట్గా ఉన్నారు, ఇది నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కూడా త్వరలో భావిస్తూ ఉన్నానన్న. అంటే నేనేమంటే చంద్రబాబు ఒకటే మాట చెప్పారు, ఎవరైతే మీ మామగారితో కావచ్చు, అదేవిధంగా మీ మామగారితో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి అమీర్ బాబు కావచ్చు, దుర్గాప్రసాద్ కావచ్చు, ఇలాంటి నేతలతో అంతా కూడా కలుపుకొని పనిచేయాలని మాధవిరెడ్డి భర్తకు సూచించడం జరిగింది. అంటే అలాంటి పరిణామాలు ఎక్కడ జరగలేదా? అంటే మీ దగ్గరకు వచ్చి అసలు జరగడం లేదు. ఎందుకంటే మాధవి గారు ఒకటే, ఎంతసేపు ఒక అభ్యర్థిని అనేది ప్రకటించినప్పుడు అభ్యర్థికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఏంటన్నా, అందరినీ కలుపుకొని పోవాలి, అప్పుడు క్యాడర్ అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు మీరు సొంతింట్లోనే గెలవనప్పుడు బయటేం గెలుస్తామన్నప్పుడు, నువ్వు మా తెలుగుదేశానికి సంబంధించిన అమీర్ బాబు గారు కానీ మేము కానీ కానీ ప్రసాదన్ల గారు కానీ ఎవరైనా సరే మమ్మల్నే కలుపుకునే ధోరణి నీతో లేనప్పుడు నువ్వు వైసీపీ వాళ్ళతో ఎలా ఫైట్ చేస్తావు? అందరినీ కలుపుగట్టుగా ఉంటే గనక వారిని ఒక నాయకత్వ లక్షణం అనేది అంటారు. అది మాధవి గారికి ముఖ్యంగా లేదు. ఎంతసేపున్నా విభేదాలు వివాదాలు ఇలాగే చూస్తున్నాం. అసలు సరికొత్త రాజకీయం నేర్పిస్తూ ఉన్నారు మాధవి గారు కడపలో. ఎందుకంటే నేను కూడా ఒక మహిళా కార్పొరేటర్గా 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఎన్నడూ కూడా ఇటువంటి పర్సనల్గా వారి లైఫ్లోకి వెళ్ళేసి వీళ్ళను వాళ్ళు వీళ్ళను అనుకునే రాజకీయం ఇంతవరకు జరగలేదు కడపలోనే. నేను తొలిగా వింటా ఉన్నా, ఆశ్చర్యపోతా ఉన్నా, ఇటువంటి రాజకీయం కూడా చేయొచ్చా అని మాధవి గారి నుంచే మేము నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఎంతసేపున మేము ఒక పథకాల గురించి కానీ, నేను ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన పథకాల గురించి కానీ, జగన్ గారి సంక్షేమం ఎలా ఉంది, ఆయన నవరత్నాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి, వీటి గురించి నేను ఫైట్ చేయడం జరిగింది. అటు అంజద్ బాషా గారు కావచ్చు, సురేష్ అన్న గారు కావచ్చు, వైసీపీకి సంబంధించిన 49 కార్పొరేటర్లు కావచ్చు, నేను వారితో ఫైట్ చేస్తూ ఉన్నా. అయితే మాధవి గారు ఏం చేస్తున్నారంటే సంక్షేమం అనే ఊసే లేదు. కడపలో ఎంతసేపున్న అంజద్ బాషా గారిని తిరిద్దామా, వాళ్ళ తమ్ముడు గారితో తిరగడం, మళ్ళీ తను తిరుచుకోవడం, మళ్ళీ ఒక రకమైన ఏడ్చి ఒక అంటే సింపతి ఓట్ల కోసము తను ఏదో ప్రయత్నిస్తుందని, ఇది నా ఆలోచన కాదు, ప్రజలు నాతో అంటున్న మాట నేను అంటా ఉన్నాను. ఇది నేను పర్సనల్గా అయితే మాధవి గారి గురించి అనే మాటలు కాదు. అలాంటి రాజకీయం ఆమె ఇప్పుడు తలెత్తినట్టు చేశారనమాట కడపలో. ఇది ఎంత మటుకు సమంజసం? మనం ఎంతసేపున్న ప్రజల్లోకి వెళ్ళి రేపు పొద్దున మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం ఎటువంటి సంక్షేమం ఉంటుంది, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి నవరత్నాలు అందడం లేదు అనే పాయింట్ మీద మనము రాజకీయ పరంగా ముందుకెళ్ళాలి. కానీ ప్రజల్లో ఈమె పర్సనల్గా తనే ఒక మాట ఉంటుంది అన్న తర్వాత దాని కౌంటర్గా అవతల వ్యక్తి ఎవరు ఊరుకోరు, ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళు కూడా అనాల్సి వస్తుంది, కౌంటర్ ఇవ్వాలి కాబట్టి చెప్పుకుంటారు సమాధానం. ఆ మాట అన్న వెంటనే నేను మహిళా నేతను నన్ను కించపరిచేలాగా అసభ్యంగా అన్నారని చెప్పేసి మళ్ళీ తనే మాట్లాడుతుంది, తనే ఏడుస్తుంది, తనే క్యాడర్ పైన కోబడుతుంది, తనే అసహనం వ్యక్తం చేస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది సరికొత్త కోణంలో ఉన్న రాజకీయం, ఇది చాలా బ్యాడ్ అన్న. ఇది ఇటువంటి రాజకీయం ఉంటే తనేదో గెలిచిపోయి సింపతి ఓట్లు ఏదో సంపాదించుకొని ఏదో చేయాలని చూస్తూ ఉంది, కానీ ఇది ఎప్పటికీ జరగదన్న. అంటే నేనేమంటానంటే ఆమె సింపతి ఓట్లు, ఎస్ మీరు అనేది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేనేమంటున్నానంటే మీ ఏదైతే మీరు సింపతి ఓట్ల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నంలో, ఇటీవల కాలంలో ఏదైతే ఒక సభలో నిండు సభలో ఆమె అన్న మాటలు కంటతడి పెట్టింది, కంటతడి పెడుతూ కూడా రామచంద్రయ్య అంకుల్ నాకు సపోర్ట్ చేశారు, మిగతా ఉన్నటువంటి పార్టీ కేడర్లు ఎవరైతే ఉన్నారో, నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి కావచ్చు, అదేవిధంగా మహిళా నేత, అంటే నేనేమంటానంటే ఆ పార్టీ కేడర్లు కూడా సభాముఖంగా కొంత సీరియస్ అంటే ఎలా చూడాలి. అంటే నేనేమంటానంటే మీరు ఒక మాట అన్నారు, కలుపుకొని పోవాలి అందరినీ, పార్టీ కేడర్ అన్నాక తప్పులు జరుగుతుంటే సాధారణంగా బ్యాలెన్స్ చేసుకొని పోవాలని మీరు అంటున్నమాట. కానీ ఆమె నిండు సభలో అటు నగర అధ్యక్షుని తిట్టింది, నగర మహిళా అధ్యక్షురాలని తిట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎంతసేపున్న మాధవిరెడ్డి గారు ఒకటే చేస్తూ ఉన్నారు,
పార్టీకి సంబంధించిన సంక్షేమము, మన కడప జిల్లాలో ప్రజలకు ఏమి కావాలా, ఇంకా ఏమి జరగాల అభివృద్ధి అనే విషయంలో, అనే కోణంలో ఆమె వెళ్ళడం లేదు. 24 అవర్స్ అంజద్ బాషా గారిని తిట్టడం, 24 అవర్స్ అంజద్ బాషా గారి తమ్ముడు గారిని ఏదో ఒక ఆరోపణలు చేయడం. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు మహిళా నేతగా ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నువ్వు రాజకీయం గురించి చర్చించండి. నేను కూడా 10 సంవత్సరాలుగా మహిళా నేతగా ఉన్నా, ఒక్కరోజు కూడా ఇంతవరకు నేను ప్రతి ఒక్క విషయంలో వాళ్ళను ఖండిస్తూనే ఉన్నా, తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉన్నా, కానీ వాళ్ళ పర్సనల్ జోలికి వెళ్ళడం లేదు. కాబట్టి వారు కూడా అదే గౌరవంతో ఒక పార్టీకి సంబంధించి నన్ను కూడా విమర్శలు చేస్తున్నారే తప్పిస్తే వేరే కోణంలో అనడం లేదు. మిమ్మల్ని అంటున్నారు అంటే మీ సభ్యత సంస్కారాన్ని బట్టి అవతల వ్యక్తి కూడా ప్రవర్తన ఉంటుంది. దానికి నువ్వు రివర్స్లో మళ్ళీ ఏదో అసహనం వ్యక్తం చేసి నీతో పాటు ఉన్న నీ టీడీపీకి సంబంధించిన వ్యక్తుల మీదే మీరు విరుచుకు పడుతున్నారు అంటే అక్కడే మనకు అర్థమవుతా ఉంది ఆమె ఎంత ఇబ్బంది పడతా ఉందో, రేపు మనకు ఎంత ఇబ్బంది అవుతుంది ఎలక్షన్లో అనేలాగ ఒక భయంతో కూడిన మాటలు అనేది వినిపిస్తున్నాయి మాధవీరెడ్డి నుంచి అనేసి స్పష్టంగా మనకు తెలుస్తూ ఉందన్న. అంటే నేనేమంటే పార్టీ క్యాడర్లో ఒక రకంగా అయోమయ పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే శ్రీనివాసుల రెడ్డి ఈ మీద కొంత అపవాదం ఉన్నటువంటి పరిస్థితి, ఆ క్రమంలో కొంతమంది క్యాడర్ కూడా దూరమైనారు. ఏదైతే చంద్రబాబు సమక్షంలో కొట్టినటువంటి సుబ్బయ్య కావచ్చు, అదేవిధంగా ఎస్సీల పైన కేసులు పెట్టారు. ఏదైతే అక్కడ మన అశోక్ నగర్ అనుకుంటా అతని పేరు ఏదో పేరు ఉంది, అక్కడ ఎస్సీలతోనే ఎస్సీలపై కేసులు పెట్టాడు. అదేవిధంగా కొంత బలిజ సామాజిక వర్గాన్ని దూరం చేశాడు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రకంగా నమ్మకం సన్నగిల్లింది అన్నటువంటి భావన కనిపిస్తుంది. అంటే మీకు ఎప్పుడన్నా ఇలాంటి భావన ఎవరైనా మీతో పంచుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పంచుకోవడం ఎందుకు, డైరెక్ట్గానే మనకు అర్థమవుతా ఉంది కదా. ఇప్పుడు ఒక మైనార్టీ వ్యక్తి అమీర్ బాబు గారు, అమీర్ బాబు గారిని కూడా కలుపుకోకుండా క్యాడర్లో మీరంతకు మీరు దానికి ఓట్లే లేవంటున్నారు కదా. అంటే ఎక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చిన వాసన్న గారికి ఓట్లున్నాయంటారా? ఇక్కడ లోకల్లో ఉన్న అమీర్ బాబు అన్న గారికే ఓట్లు లేవు, లోకల్లో ఉన్న మాకు, మా మామగారు లక్ష్మీరెడ్డి గారికి మాకు ఓట్లు లేవు, దుర్గాప్రసాద్ అన్న గారికి ఇక్కడ బలజ సామాజిక వర్గం ఓట్లు లేవు. అంటే కేవలం మాకెవ్వరికి ఓట్ బ్యాంకు లేదు, మాకు క్యాడర్ లేదు, ఓన్లీ వాసు గారికి మాత్రమే క్యాడర్ ఉందని మీరు చెప్తున్నారా? అది ఎలా అనుకోవాలి? వాళ్ళు హైదరాబాద్, ఇప్పుడు వాసన్న ఎక్కడుంటారు, వారి సంసారం ఎక్కడుంది, ఒకటే నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా. వాళ్ళు హైదరాబాద్లో వారు ఉన్నారు, అక్కడి నుంచి ఏదన్నా ఒక కార్యక్రమం జరిగినప్పుడు నెలకో రెండెళ్ళకో ఒక్కసారి వాసన్న గారు అప్పట్లో స్వయాన మోహన్ గారికి, అంటే మా భర్త గారికి ఫోన్ చేసి ఇక్కడ ఏదన్నా అవసరమైనవి అన్నీ అరేంజ్ చేయి మోహన్, నేను వస్తున్నా అని చెప్పేసి ఫ్లైట్ దిగేసి వస్తారు. ఇక్కడ అన్నీ మోహన్ గారు అరేంజ్ చేసి కష్టపడి ఆయన క్యాడర్ని కూడగట్టి ఆయన సొంత ఖర్చుతో ఆయన కష్టపడి ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తే టీడీపీకి సంబంధించింది వస్తారు వాసన్న, ఒక 10 నిమిషాలు ఒక గంటో ఉంటారు, ఆ రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్లో ఇంకోటో ఇంకోటో మరి ఎన్టీఆర్ గారికి పూలమాలలో ఏదో ఒకటి వేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం టైంకి అదే ఫ్లైట్లో ఆయన హైదరాబాద్ పోయి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు. ఇది వాసన్న గారి పరిస్థితి. మా టీడీపీ కార్యకర్త కాబట్టి మేము చెప్పుకోవడం లేదు, ఈరోజు పబ్లిక్గా నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నా. అటువంటి వారు ఇక్కడికి వచ్చి ఈరోజు నేను ఒక అభ్యర్థిని అని ప్రకటించుకొని ఇలా మేము 24 అవర్స్ లోకల్లో ఉన్నాం, మేము ఇదే గ్రామంలో ఉన్నా నేను అందుబాటులో ఉంటా, నా కుటుంబం మొత్తం ప్రజల సర్వీస్లోనే ఉంది, 24 అవర్స్ మేము ప్రజల్లోనే ఉన్నాం, 24 గంటలు ఇక్కడున్న మమ్మల్ని కాదని, ఎక్కడో హైదరాబాద్ నుంచి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఒక కష్టమే వచ్చా ఏదైనా సామాన్య పౌరుడికి ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటే ఆయన ఎప్పుడు వచ్చి ఎప్పుడు సాల్వ్ చేస్తారని, అలా ప్రజలు కూడా ఒక ఆలోచన అనేది ఉంది. అందులోనూ ఆయన ఎంతసేపున్నా ఎస్టీ ఎస్టీలను కించపరచడము, ఒక మైనార్టీలను కించపరచడము, వారి మీద కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పాల్చేయడం, ఇవన్నీ కూడా గతంలో వాసన్న గారు చేయడం జరిగింది. దానివల్ల ఆయనకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చి 2 టర్ములు మరి ఆయన ఎంపీగా ఓడిపోవడానికి కూడా కారణాలు మెయిన్ ఇవి కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆయన ఒకటే ఆలోచన చేయాలా, పెద్ద ఆయన గౌరవనీయులు లక్ష్మీరెడ్డి గారిని కలుపుకోవాలా, క్యాడర్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు 10 అందరూ 10 చేతులు కలిస్తేనే నా ఒక విజయము ఒక గెలుపు అనేది ఉంటుంది. ఒకరమే ఏ రాజకీయంలో ఒంటరిగా ఏది సాధించలేము,
వారు ఏమనుకుంటున్నారు, మా దగ్గర ఎక్సెస్గా అంటే ఉండేదానికంటే ఎక్కువ మనీ ఉంది, నాకు ఇబ్బంది లేదు, నేను డబ్బుతోనే అన్నీ చేయగలను అనే ధోరణిలో మాధవి గారు ఉన్నారు. ఇది 100% తప్పు. ఆ ఆలోచన పక్కన పెడితే కానీ వారికి మేలు జరగదు అనేది నా ఉద్దేశం. అంటే ప్రజాబలం ఉన్న వారికి టికెట్ లేదు అనే వాదన వినిపిస్తుంది. ప్రజాబలం ఉన్న వారికి టికెట్ లేదు, నోట్ల కట్టడం ఉన్న వారికి టికెట్ అని ఖచ్చితంగా పదుగురు కూడా నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంశాలు? ఖచ్చితంగా మీరన్న మాట 100% కరెక్ట్ అన్న. ఎందుకంటే ఇక్కడ మాకున్న క్యాడరు, మేము 5 నిమిషాల్లో మేమేదన్నా ఒక నినాదంతో ఏదన్నా పిలుపునిస్తే ఒక 10, 15, 20 ఊర్ల జనం 1 నిమిషంలో వితిన్ సెకండ్స్లో మనకి ఏ దానికైనా వచ్చి మన ఇంటి దగ్గర మనతో పాటు మద్దతు తెలిపి నా వెనకాల నడిచే సైన్యం నాకుంది. ఈరోజు మాధవి గారు వెనకాల ఉండే వాళ్ళని ఒకసారి మీరు గమనించండి. నేనేదో టికెట్ రాలేదనేలాగా చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు గమనిస్తే మాధవి గారితో తిరిగే వాళ్ళు ఎవరన్నా, కడపలో ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరన్నా వారి ముఖాలు ఎవరన్నా ఎప్పుడన్నా మనం కడపలో చూసింటామా? ఎక్కడో రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి రోజుకింత కూలివారిగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఆమె వెనకాల ఒక 20 మందిని తిప్పుకుంటూ వారిని 2 నెలలుగా తన దగ్గర పెట్టుకొని రాజకీయం నడుపుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ప్రజలు మన మీద అభిమానంతో ఒక ప్రేమతో ఒక గౌరవంగా మనం చెప్పిన వెంటనే డబ్బు ఆశించకుండా మన కోసం ప్రాణాలైనా ఇచ్చేలాగా ఉండే జనము మనకు వచ్చేది అది నాయకత్వం. అంటే మీరేదో డబ్బులు ఇచ్చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని ఒక 20 మందిని వాళ్ళు వెనకాల తిప్పుకొని ఈ సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్గా ప్రతి ఒక్కటి ఏవేవో పోస్టులు పెట్టేసుకొని నేనే కడపరెడ్డమ్మను, నేనే ఇక్కడ నియంతను, నేను చెప్పింది వినాలా, నా దగ్గర బోల్డంత మనీ ఉంది అనేలాగా వ్యవహరించడం అనేది ఇది చాలా తప్పని నేను భావిస్తున్నాను. అంటే మీ దగ్గరికి రకరకాల వ్యక్తులు వచ్చారు ఇప్పటికే టీడీకి సంబంధించి. నేనేమంటున్నా అంటే నిన్న కూడా ఏదైతే మహిళా దినోత్సవం రోజు కొంతమంది మహిళలు వచ్చి మీ దగ్గర కంటతడి పెట్టుకున్నారు. ఏదైతే వాళ్ళంతా కూడా క్రియాశీలకంగా ఉన్నారు పార్టీలో. గతంలో మీ మామగారి హయాంలో అనుకుంటా వాళ్ళంతా కూడా కరుడు కట్టినట్టు, అంటే మొదటి నుంచి కూడా టీడీపీలో ఒక రకంగా ఉన్నటువంటి మహిళా నేతలు వాళ్ళంతా కూడా జిల్లా స్థాయిలో కూడా క్యాడర్లో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా మీ దగ్గర ఎలాంటి ఆవేదన వ్యక్తం చేశారు? వాళ్ళైతే చాలా బాధపడుతున్నారండి. వాళ్ళని ఓదార్చలేక నాకే అసలు నిన్నంతా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వారు మా మామగారితో పాటి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్న వ్యక్తులు. వాళ్ళంతా కూడా మాధవి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిపించినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆమెతో మాట్లాడడం జరిగింది. కానీ మాధవి గారి ప్రవర్తన కానివ్వండి, వారి దురుసతనంగా మహిళలను అని కూడా చూడకుండా మాట్లాడే విధానం కానివ్వండి, ఇవన్నీ వారికి నచ్చక కష్టము ఈమెతో పాటు మనం పనిచేయడము చాలా ఇబ్బందికరంగా ఉంది, మేము చెయ్యలేమక్క మా వల్ల కాదు అనేసి అక్కడి నుంచి వచ్చేసి మన దగ్గరికి వచ్చి వారు నాతో పాటు ఈ కష్టకాలంలో కూడా మరి టికెట్ ఎవరికి వస్తుందో కూడా ఇంకా మనకు ఒక డైలమాలో ఉంది. ఇంకా క్లారిటీగా బీఫామ్ ఇచ్చేంతవరకు చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఒక్క మహిళా నేత కూడా మాధవి దగ్గర లేరు, మా దగ్గరే ఉన్నారు, నాతో పాటే నడుస్తూ ఉన్నారు, నాతో పాటే ఉంటానని కూడా చెప్తూ ఉన్నారు. అందరం వెళ్ళేసి ఒకసారి మరి లోకేష్ అన్నను కలుద్దామని కూడా వాళ్ళు నాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారన్న వాళ్ళ అభిమానం చూస్తే ఒక రాజకీయంలో ఉన్నా లేకున్నా నాకు చాలా తృప్తిగా ఉంది అనేలాగా అనిపిస్తూ ఉందన్న. ఎప్పుడు మీరు లోకేష్ గారిని కానీ చంద్రబాబు కానీ కలవబోతున్నారు, అదేవిధంగా మీ మామగారు కూడా చంద్రబాబుతో కలవాలన్నటువంటి ఒక భావన ఆయన వ్యక్తం చేశారు ఇటీవల జరిగినటువంటి ఆత్మీయ సమావేశం. సో ఎప్పుడు కలవబోతున్నారు, ఈ విషయం ఎప్పుడు చెప్పబోతున్నారు? అసలు సర్వే పూర్తి అయింది, సర్వే పూర్తి అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ధీమా వ్యక్తం చేయడం, అంటే ఒక రకంగా సర్వే ఏమన్నా రీసర్వే కోరుతున్నారా మీరు ఏమన్నా? తప్పకుండా రీసర్వే కోరాలా. ఇప్పుడు ఉన్న సర్వే అయితే మొత్తం ఫేక్ అని నేను అనుకుంటున్నాను. ఒక సర్వేలో ఏదైనా వచ్చినప్పుడు ఎలా రావాలి? మరి ఉమాగారు అయితే ఓకేనా, మాధవి గారు అయితే సరేనా, లేకుంటే మైనారిటీ వ్యక్తి బాబు గారు అయితే ఓకే, అట్లా రావాలి. కానీ ఆ సర్వే ఎంతసేపు ఉన్నా మాధవి రెడ్డి గారు మాత్రమే పేరు వినిపిస్తూ ఉంది. ఇవన్నీ డూప్లికేట్ సర్వేలని నా ఉద్దేశము. ఒరిజినల్గా సర్వే వస్తే మైనారిటీ వ్యక్తి మనము, మాధవి గారు, కృష్ణకిషోర్ అందరూ ఉన్నాము బరిలో, అందరి పేర్లు రావాలా, ఓటు ఎవరికి వేస్తే వాళ్ళను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ అది జరగలేదనేది నా ఉద్దేశం. కాబట్టి బాబు గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తే
ఖచ్చితంగా మేము లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరుగుతుంది. కలిసిన వెంటనే మేము ఈ విషయాల గురించి కూడా సార్తో మాట్లాడాలని అనుకుంటున్నాం. పొమ్మనలేక పొగబెడుతున్నారు మాధవిరెడ్డి గారి వాళ్ళు, మిమ్మల్ని పొమ్మనలేక పొగబెడుతున్నారు, అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి దూరం చేయాలన్నటువంటి భావన ఉంది అన్నటువంటిది కొంత మీ క్యాడర్లో వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఇక ఎటు వాళ్ళు మాకు సహకరించరు కాబట్టి వాళ్ళను దెబ్బేయడం మేలు, పార్టీలో లేకుండా చేయడం మేలు అన్నటువంటి భావన వాళ్ళు వినిపిస్తుంది. అంటే కొంతమంది అంటున్నటువంటి వాతలు ఎలా చూడాలి, సిగ్గు లేదా వాళ్ళు ఇంకా పార్టీలో కొనసాగడానికి అన్నటువంటి భావన కూడా వినిపిస్తుంది. ఓకే, మీరు ఈ మాట అన్నారు కాబట్టి దానికి నేను సమాధానం చెప్తున్నా. సిగ్గు లేదా అంటున్నారు, నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నా, మాధవి గారికి కానీ వాసన్న గారి కానీ బుద్ధి ఉంటే ఒక చిన్న స్థాయి కార్పొరేటర్ స్థాయి కానీ అంతకు మించి ఇంకా చిన్న స్థాయిలో కూడా వాళ్ళు గెలవలేని వ్యక్తులు, పోటీ పెట్టలేదు వాళ్ళు, వార్డు మెంబర్గా కూడా వాళ్ళ డివిజన్లో పోటీ పెట్టలేదు వాళ్ళు. అటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పుకోవడానికి వాళ్ళకు ఉండాలి కదన్నా సిగ్గు, వాళ్ళకు ఉండాలా? లోకల్లో ఉన్న మమ్మల్ని క్యాడర్ వద్దు పొమ్మంటనామంటున్నారు. ఓకే, మేము పోతాము, మేము రావాలని కూడా వాళ్ళ వెనకాల అనుకోలేదు, వెళ్ళలేదు కూడా. ఇప్పటివరకు నేను వెళ్ళలేదు, ఒక్కసారి కూడా మాధవి గారితో మాట్లాడలేదు, వెళ్ళలేదు ఇంతవరకు, వెళ్ళం కూడా. ఎందుకంటే అవసరము ఇప్పుడు ఎవరికి ఉంది? అందరము కలుపుకొని పోతే ఒక విజయం అనేది ఉంటుందనేది ఆ పెట్టుకున్న వ్యక్తికే తెలియలేనప్పుడు మేము క్యాడర్లో వెళ్ళి కష్టపడాల్సిన అవసరం మాకు కూడా లేదు. మా సారు, మా లోకేష్ అన్న ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉంటాను. అన్నగారు పిలిచి మీరు ఈ పని చెయ్యండి అని నాకు ఏది అప్పగిస్తే ఆ పని నేను దిగ్విజయంగా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ క్లియర్గా, 2014లో జగన్ గారు నా డివిజన్కి వచ్చారు, మా ఊరికి వచ్చారు. అప్పట్లో ఎలక్షన్ ఆ రోజు జరుగుతూ ఉంది, కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతూ ఉంది, నేను పోటీ ఉన్నా. ఈరోజు జగన్ గారు లోపలికి వచ్చి అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంది, నేను వెళ్ళాలి పోలింగ్ బూత్లోకి నేను చూడాలన్నప్పుడు మా ఊరికి, మా నా గ్రామం ఎంట్రన్స్లోనే మారమ్మ తల్లి గుడి అనేది ఒకటి ఉంది, మా గ్రామదేవత అమ్మ. ఆ గుడి దగ్గరే మేము రోడ్డు పైన బైఠాయించి కూర్చునేసి పడుకొని మా మీద నుంచి వెళ్ళండి మీ వెహికల్, అంతేగాని మేము లోపలికి రానియం అని జగన్ గారినే మేము నిలదీసి నా గ్రామంలోకి రానికుండా చేసిన నేతలం మేము. అటువంటప్పుడు ఒక చిన్న కార్పొరేట్ స్థాయి కానీ ఒక వార్డు మెంబర్ కానీ గెలవని వాసు గారు, మాకు పోటీ ఉండే ఇది లేదు, వారు మా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. 2019లో నా గ్రామంలో వచ్చి నా ఇంటి పక్కనే విజయమ్మ గారు మరి జగన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినారు. నా గ్రామంలో నా ఇంటి పక్కనే నా గేటు ముందరే ఆయన అంత మీటింగ్ చెప్పి అంత ప్రజలను ఒక ఉత్తేజపరిచి జగన్ గారు వెళ్ళినా కూడా నాకే ఓట్లేసి నా డివిజన్ మొత్తం 2019లో ఆయన మరి సీఎం కుర్చీలో ఉన్న నాకు ఓటేసి నన్ను అధిక మెజారిటీతో 10 గ్రామాలు దాదాపు నా డివిజన్ గెలిపించినారు. అక్కడే మా సత్తా ఏందో మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వారు ఎన్ననుకున్నా ఏమి జరిగినా క్యాడర్ అనేది పిలిపించి నాకు సలహాలు సూచనలు ఏది ఇస్తే నేను దాన్ని బట్టి, నేను మా లోకేష్ అన్న గారిని బట్టి మేము వెళ్తాను. తప్పితే వాసు లేదు, మాధవి గారు లేదు, వాళ్ళు తట్టాబుట్టా సర్దుకొని హైదరాబాద్ వెళ్ళితే వాళ్ళకే మేలని నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, చిన్న మాట, కార్పొరేటర్ను కూడా నిలబెట్టలేని స్థితిలో ఉన్నటువంటి, ఎస్ ఇటీవల జరిగినటువంటి 50 డివిజన్లలో వాసునే కదా అభ్యర్థులందరినీ నిలబెట్టింది. వాసు అన్న అభ్యర్థులు నిలబెట్టకపోగా వాసు అన్న నివాసం ఉన్న ఇల్లు ఇప్పుడు ఆ ఏరియాలో కూడా టీడీపీకి పోటీ నిలవలేదన్న, ఏకగ్రీవం అయింది. వైసీపీ వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారంటే మనము ఫస్ట్ నిలబడాలా, ఫైట్ చేయాలా, గెలుస్తామా ఓడుతామా, అంతే కదా. గెలుస్తామో ఓడతామో పక్కన పెడితే పోటీ కూడా పెట్టలేదు వాళ్ళ డివిజన్. ఖచ్చితంగా ఇప్పుడు ఒక టీడీపీ వ్యక్తులు మైండి మా దగ్గరే వాళ్ళకి చెల్లుబాటు కాకుంటే వైసీపీ వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు ఎలా కలుపుకోగలుగుతారు, వైసీపీ మద్దతు ఆమెకు ఏ రకంగా దొరుకుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మాధవి ఇంటా గెలిచదు రచ్చా గెలిచదు కానీ ఒకటి, ఇప్పుడు వైసీపీ కార్పొరేట్లు 20 మంది వస్తారు, 40 మంది వస్తారు, నా వెనకాల ఉన్నారు, నాకు చేస్తారు, నేను కండువా కప్పబోతున్నానని చెప్పుకుంటున్నారు. మొన్న కూడా ఒక మీటింగ్ పెట్టి చెప్పారు, వీడియోలు వచ్చాయి మాకు కూడా. సొంత పార్టీలో ఉన్న టీడీపీ క్యాడర్నే నువ్వు కలుపుకొని ఒక మహిళగా ఉన్నా నేను
నా సపోర్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కలుపుకోవట్లేదు. ఉండొచ్చు, ఒక గెలిచినా నేను మహిళా కార్పొరేటర్ గా, మిగతా వాళ్ళు ఓకే, నేను ఇప్పుడు ప్రెసెంట్ మహిళా టీడీపీ కార్పొరేటర్ గా లీడ్ లో ఉన్నా, అధిక మెజారిటీతో 3 టర్ములు గెలిచి, అది ఏ ప్రభుత్వం కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, ఎవరన్నా రానివ్వండి, మేమైతే నా డివిజన్లో నాకు తిరుగులేదు. అటువంటి మమ్మల్నే కలుపుకోకుండా ఆమె ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే మరి వైసీపీ కార్పొరేటర్ని ఎంత మటుకు వాళ్ళు కలుపుకోగలరు? ఒక అదొక లాజిక్ మీరు ఆలోచన చేయండి. నేను కలుపుకుంటా వైసీపీ వాళ్ళు నాకేదో వస్తారు మద్దతు తెలుపుతారు, రెడీగా ఉండాలని ఆంధ్రప్రదేశ్లో కూడా పత్రికల్లో వార్త కూడా వచ్చింది కదా 10 మంది కార్పొరేటర్లు. నేను కూడా ఎన్నైనా చెప్తా పత్రికల్లో, నాకు కూడా రేపే అనౌన్స్ చేస్తారు టికెట్ అని. అది కాదు కదా, చూపియండి, కలిపి చూపించి కండువాయేసి ఆ వైసీపీ కార్పొరేటర్ నీ వెనకాల తిప్పుకోమనండి, అప్పుడు చెప్తాం. వైసీపీ కార్పొరేటర్లు కూడా తిట్టారు. తిట్టడం కాదు, వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ మేము మీతో కలిసినామమ్మా, ఎప్పుడు మీతో మేము మాట్లాడినామమ్మా, ఎందుకు మా మీద ఇలా బురద చల్లుతున్నావు? యాడ వైసీపీ కార్పొరేటర్లు వచ్చి టీడీపీలో కలిసింటే మీరు చూసినారు, మీతో మేము ఏమైనా కాంటాక్ట్లో ఉన్నామా? లేము కదా. ఎందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు, ఒక విషపూరితమైన వాతావరణంతో కూడిన రాజకీయము? నువ్వు చెయ్యకు తల్లి, చేసినావంటే నిన్ను అని, అది ఆ లాంగ్వేజ్ నాకు రాదు, మాధవి గారికే చెల్లుతుంది, ఆ లాంగ్వేజ్లో వాళ్ళు తిట్టా ఉన్నారు. అక్క ఇప్పటికీ కూడా మీకు ఓ రకమైన ధీమా ఏంది? అసలు నాకు ఇప్పటికీ అంత చిక్కని సమస్య ఒకటే ఉంటుంది. ఒకవైపు ఆమెమో పెద్ద ఎత్తున ప్రచారంలోకి దూసుకెళ్తుంది, ఆమె ఒకవైపు ప్రజలు ఉన్నారా లేదా అనేది పక్కనేస్తే, కానీ మీకు ఇప్పటికి కూడా ఎందుకు అంటే, మీకు లోకేష్ ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా నీకు టికెట్ కన్ఫామ్ అని? అన్న చెప్తే నేను పబ్లిక్గానే చెప్తాను, దాంట్లో ఏముంది, చెప్తారు అనే ధీమాతోనే నేను నా కుటుంబ సభ్యులం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆమె దూసుకెళ్తా ఉంది అని మీరంటున్నారు, కానీ ఇక్కడ జరిగే లోపల జరిగే విషయం వేరే ఉంది. ఎక్కడికి వెళ్ళినా వివాదం, ఎక్కడికి వెళ్ళినా సమస్య మూటగట్టుకొని వెనకాలే తెచ్చుకుంటా ఉంది. ఒక నేతగా మనము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ప్రజల నీరాజనాలతో, వాళ్ళ మద్దతుతో మనం రాజకీయం చేయాలే, కానీ వివాదాస్పదమైన లాగా రాజకీయం అనేది ఇది చాలా తప్పు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొడవ పడ్డము, ఏదో ఒక మాట గబుక్కున మాట్లాడేసేయడము, అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు దానికి మళ్ళీ ఏడవడము, దాని మళ్ళీ కేసుల వరకు స్టేషన్ల వరకు వెళ్ళడము, ఏదో ఒక రూమర్ ఏదో ఒకటి చేసి మొత్తానికి ఈ క్యాడర్ని అనేది దెబ్బతీస్తుంది. మేము ఒకటే చెప్తానా, నేను మాకు లోకేష్ అన్న గారు ఎప్పుడైతే మద్దతు ఇచ్చినారో ఆ రోజే మేము 50 డివిజన్లు కలియదిరిగి ప్రతి ఒక్క పౌరుడి మద్దతు కూడగలుపుకొని ఒక మంచి వాతావరణంలో ఖచ్చితంగా గెలిచేలాగా క్రియేట్ చేసుకొని నేను ఒక రకంగా మంచిగా ముందుకెళ్ళాం. ఈరోజు మాధవి గారు వచ్చి దాన్ని మొత్తం సర్వనాశనం చేసి అటు ఎస్సీ ఎస్టీల్లో చెడ్డైపోయింది, మైనార్టీల వాళ్ళను తిరుగుతుంది, అటు ప్రతి బల్జవాళ్ళను ఎట్లంటే అట్లా మాట్లాడేసి ఇటు మమ్మల్ని దూరం చేసుకొని క్యాడర్ని ఒక అయోమయ పరిస్థితుల్లో నెట్టేసినారు. ఇది గెలిచేదాన్ని కూడా ఓడే వరకు తీసుకెళ్లే సంస్కారంలో మారిపోయినారు మాధవి గారు. అంటే వివాదాస్పదమైన వ్యక్తి అనే చెప్పుకోవాలి ఒక రకంగా. అంటే మీరు చిన్న మాట అన్నారు బల్జ సామాజిక వర్గం, ఎస్, దాంట్లో ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. ఏమంటానంటే మైనారిటీ వర్గాలు ఏ స్థాయిలో ఉన్నారో ఇంచుమించు మైనారిటీ వర్గాన్ని క్రాస్ చేసి ఉన్నారు. మైనారిటీ వర్గాలు 60,000 ఓట్లు ఉంటే 60,000 ఓట్లకు మించి బల్జ సామాజిక వర్గం ఓట్లున్నాయనేది ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం తెలుస్తుంటుంది. సో నేను ఏమంటాను అంటే బల్జ సామాజిక వర్గం నమ్మడం లేదు మాధవిరెడ్డి గారిని అని మీరు అంటున్నారు, ఎందుకు నమ్మడం లేదు బల్జ సామాజిక వర్గం మీకు తెలిసినంతవరకు? ఏ సామాజిక వర్గమైనా మాధవి గారిని ఎందుకు నమ్మాలా? ఒకటి, ఆమె ఎంతసేపు ఉన్నా అంజద్ బాషా గారిని తిట్టడం తప్పితే మన ప్రభుత్వం వస్తే ఎటువంటి అభివృద్ధి ఉంటుంది? అటు బల్జాస్కి మన చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో ఏమేమి తెచ్చారు వాటిని మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే మనకు ఆ సామాజిక వర్గం నుంచి మద్దతు అనేది లభిస్తుంది. జనరల్గా ఏ నాయకుడైనా చేయాల్సిన పని అది. ఒక మైనార్టీ ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి ఆడవారికి ఇప్పుడున్న ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళు బిడ్డలు సాక్కోలేక వాళ్ళు ఉన్న పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోండి. సు గారు ఏం చేసి ఉంటే ఈరోజు ఓట్లేయాలో చెప్పండి. ఆయన వెనకాడితే తిప్పి తిప్పి పెడితే 10 మంది 20 మంది కూడా లేరు. వాళ్ళు కూడా ఎక్కడో అన్నమయ్య జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. ఎక్కడోళ్ళు ఎక్కడికి వచ్చి రాజకీయం నేను చేశాను, నేనే కింగును, నేనే రెడ్డమ్మనంటే ఇక్కడ ప్రజలు అంత అమాయకంగా లేరు.
కడపలో ఎంతసేపు ఉన్నా రాజకీయం ఒకటన్నా, లోకల్లో ఉండే వ్యక్తుల్నే ఎవరైనా ఇష్టపడతారు. ఎందుకంటే 24 గంటలు వాళ్ళకు అవకాశం ఉండే వాళ్ళను ఎంచుకుంటే బాగుంటుంది, కానీ ఎక్కడో ఉండే వాళ్ళని తీసుకు, రేపు గెలిచినా ఓడినా మాధవి గారు హైదరాబాద్ తటబుట్ట వెళ్ళిపోతారు. మేము కష్టం వస్తే ఒక కార్యకర్త ఎవరికి చెప్పుకోవాలా? ఎవరున్నారు ఇక్కడ లీడరు? వాసు గారు వెళ్ళిపోతారు, మాధవి గారు ఉమా ఉన్నాను కాబట్టి నాకు ఇవ్వండి, నేను గెలుస్తాను, నేను ప్రజలకు న్యాయం చేస్తాను అని చెప్తాను. కదా, టికెట్ ఖరారు కాకపోతే ఖచ్చితంగా ఉమా వైసీపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ చేరుతుంది అన్నటువంటి ప్రచారం ఎలా చూడొచ్చు? ఇదంతా అసత్య ప్రచారం అన్న. ఎందుకంటే మేము ఎప్పటికీ తెలుగుదేశం మనుషులమే. మేము క్యాడరు బాబు గారు ఇచ్చిన సలహాలు సూచనలే మాకు శిరోధారము. లోకేష్ అన్నగారు మాకు ఏది ఆజ్ఞ చేస్తే నేను దాన్ని 100% నేను ఫాలో అవుతాన్న. ఇవన్నీ సత్యాలు కావు, నమ్మద్దు దయచేసి. నేనైతే తెలుగుదేశంలోనే కొనసాగుతా, నా సర్వీస్ మొత్తం పార్టీకే ఉంటుంది. మిమ్మల్ని కలుపుకొనే పోలేకున్నారు వాళ్ళు, మీరు పార్టీలు ఎట్లా కొనసాగుతారు నాకు అర్థం కట్టలే. కలుపుకొని పోలేకునే మహా అయితే మాధవిరెడ్డి గారు ఈ 2 నెలల్లో ఉంటారు, తర్వాత హైదరాబాద్ పోతారు. ఎటు మళ్ళీ మేమే కదా ప్రజలను చూసుకోవాలా కడపలో? అంటే గట్టి ధీమాతో ఉండరు మీరు? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు వాళ్ళే కాదు, నేను కూడా గడప గడప ప్రోగ్రామ్ చేసినాము. మేము కూడా డోర్ టు డోర్ 50 డివిజన్లు క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ 4-5 రోజులుగా కొంచెం గ్యాప్ ఇచ్చినాం, కానీ మేము కూడా వెళ్తూ ఉన్నాం. మా క్యాడర్ మాకుంది, మేము చేస్తూ ఉన్నాం. ఎక్కడ పోయినా ఒకే నినాదం, ఒకటే మాట, లక్ష్మీరెడ్డయ్య అయ్యా వాళ్ళ కుటుంబం, మా ఉమ్మమ్మ, మా కార్పొరేటర్, ఒక మహిళ నేత అంటే ఇలా ఉండాలి తల్లి, మీరైతే సూటబుల్, ఖచ్చితంగా మీరైతే న్యాయం చేస్తారు. మోహన్ అన్న సారథ్యంలోనే తెలుగుదేశం పార్టీ పతాక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి మోహన్ రెడ్డి. ఈరోజు మా భర్త గారు చేసిన సర్వీస్ అనేది ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా కడపలో ఒక హైలైట్ చేసి దాన్ని, దానికి సంబంధించి మొత్తము జనసేకరణ కానివ్వండి, ఆ వచ్చిన నాయకులకు వెళ్ళేంత వరకు మేము చేసే విడిది కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా మరుగు అయిపోయింది, మరుగుపడిపోయింది అన్న సమయంలో మేమొచ్చి, మోహన్ గారు కానీ నేను కానీ మామగారు కానీ, మేమొచ్చి ఈ పార్టీని ఇంత స్థాయిలో మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అది కూడా ప్రజలందరికీ తెలుసు, వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. 1-3 నెలల కాలంలో వచ్చి నేనేదో చేసినా నాకేదో చేయండి అంటే నమ్మే పరిస్థితులు ప్రజలు కూడా లేరు. వారికి ఎప్పుడు గుర్తుంది మోహన్ గారి సేవనైతే వాళ్ళు మర్చిపోలేదు, ఆయన చేసిన సర్వీస్ మర్చిపోలేదు. కాబట్టి నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాను. మాధవి గారు ఈరోజు వస్తారు, ఎక్కడో వచ్చిన వాళ్ళు పాపం ఎక్కడో ఏ జిల్లాకో వెళ్ళిపోతారు, తెలంగాణనో మరి ఎక్కడో ఎక్కడ వెళ్తారో నాకు తెలియదు, కానివ్వండి నేను లోకల్లోనే ఉంటాను. కాదక్క, చిన్న విషయము, ఉమాదేవికి నమ్మక ద్రోహం చేసింది వాసునే అనే ఒక భావన వినిపిస్తుంది. అసలు ఎలాంటి నమ్మక ద్రోహం చేశాడు? అది ఖచ్చితంగా 100% కరెక్ట్ అన్న, నమ్మక ద్రోహమే ఇది. ఎందుకంటే ఫస్ట్ నాకు ఎమ్మెల్యే అనే విషయం గురించి చెప్పింది వాసన్న గారే. మా భర్త మోహన్ గారితో మాట్లాడినప్పుడు, మోహన్ మీరు ఉమమ్మను ఎమ్మెల్యేగా పెడదాము, నేను ఎంపీగా వెళ్తాను, ఇద్దరం గెలుద్దాము, క్యాడర్ని ముందుకు తీసుకెళ్దాం, బాగుంటుంది కడపలో అనే సలహా ఇచ్చి ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది వాసన్ననే. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కానివ్వండి, మరి ఈ మాధవిరెడ్డి గారు వచ్చిన తర్వాత తనకు కావాలన్న ఇదితో మమ్మల్ని పక్కన పెట్టేసి మా దగ్గరికే రాకుండా, ఎందుకంటే ఆయనకు రావడానికి కూడా మొహం చెల్లని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వే ఉమ్మమ్మ అని చెప్పి ఈరోజు వాళ్ళ భార్యను తీసుకొచ్చి మళ్ళీ మీరు మా భార్యకు మద్దతు ఇవ్వండి అని నన్ను ఏ రకంగా కోరతారు వాళ్ళు? కాబట్టే వాళ్ళు నా దగ్గరికి రాలేకపోతున్నారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. నన్ను ఎంకరేజ్ చేసింది వాసన్న గారు, లోకేష్ అన్న గారే. ఈరోజు మళ్ళీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ కోసం మమ్మల్ని నిలువునా ముంచి నమ్మకం ద్రోహం చేసింది వాసన్ననే. కానీ ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వారికి తగిన బుద్ధి ప్రజలే చెప్తారు. అవునక్క, ఇప్పుడు మీకు ఆ రోజు టికెట్ ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయమని మీకు చెప్పాడు, తర్వాత ఎంపీగా నేను పోటీ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత అధిష్టానం వైపు చంద్రబాబు దగ్గరికి కానీ లోకేష్ దగ్గరికి కానీ లేకుంటే కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని ఈమెను ఎమ్మెల్యేగా పెడితే బాగుంటుందని ఏమైనా భావన ఆయన ఏమైనా చెప్పడం జరిగిందా? అప్పట్లో ఏమన్నా? ఎప్పుడు చెప్పలేదు. మాతో అయితే పర్సనల్గా చెప్పినారు, మేము కూడా ఆయన మాటలు నమ్మినాము, వాసన మాటలు. కానీ నా క్యాడరు నా శక్తి సామర్థ్యాలను గుర్తించి స్వయాన లోకేష్ అన్న గారే నన్ను పిలిపించి హైదరాబాద్కు వారి నివాసంలో గంటన్నర సేపు
గంటన్నరసేపు నాతో మా మామగారితో ముఖ్యంగా మోహన్ గారితో మాట్లాడి అక్కయితే బాగుంటుంది, అక్కని ఎమ్మెల్యేగా చేసుకుందామన్నా మీకు ఏమైనా అభ్యంతరమా, మీ ఇంట్లో లేడీస్ వస్తాయా అని కూడా అడగడం జరిగింది. స్వయాన లోకేష్ అన్న గారే, మేము కూడా సరే అని చెప్పినాము. ఆ తర్వాత మళ్ళీ విజయవాడలో లోకేష్ అన్న గారి ఇంట్లో ఆ రోజు కూడా మమ్మల్ని పిలిపించి గంటసేపు ఆయన చర్చించడం జరిగింది. ఖచ్చితంగా మీరే ఉంటారక్క అని చెప్పడం జరిగింది లోకేష్ అన్న. అప్పుడు మోహన్ గారు కూడా ఒక ప్రపోజల్ పెట్టినారు, ఏమని, వాసన్న గారితో ఇబ్బందిగా ఉంది, వాళ్ళు మాకు కొంచెం అడ్డుదగులుతూ ఉన్నారు, మేము ఎట్లా ముందుకెళ్ళాలా క్యాడరు అనేది ఆలోచన చేస్తూ ఉన్నామన్నా మీరే ఏదైనా చెప్పాలంటే, దానికి కూడా లోకేష్ అన్న ఒకటే చెప్పినాడు, వాసు అన్న అనే ఆయన ఓన్లీ ఎంపీగా ఉంటారు, ఉమక్కకైతే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉంటుంది, దాంట్లో అసలు డౌటే లేదు, మీ పని మీరు చేసుకోండి, నేనున్నాను కదా అని మీకు ధీమాగా అనేలాగా నాకు లోకేష్ అన్నే మాకు ఇవ్వడం జరిగింది. ఇందులో వాసన్న చెప్పిన విషయం ఉంది, లోకేష్ అన్న కూడా మాకు చెప్పడం వల్ల నేను ఇంత ఇదిగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందన్న. అక్క, ఇంత బలమైన క్యాడర్ ఉన్నటువంటి మీ మామగారు లక్ష్మిరెడ్డి గారు ఒక రకంగా ఇప్పుడు ఇది కీలక ఎన్నికలు, ఇలాంటి కీలక ఎన్నికల్లో టీడీపీ వైపు నుంచి ఎలాంటి పిలుపు రాలేదు, అధిష్టానం వైపు నుంచి కూడా ఎలాంటి హామీ రాలేదు, భవిష్యత్తులో ఒకవేళ మీకు టికెట్ ఖరారు కాలేదు కాబట్టి మీకు అభ్యర్థిత్వం ఖరారు చేయలేకపోయాం కొన్ని అనివార్య కారణాల వల్ల, కాబట్టి మీరు భవిష్యత్తులో మీకు మంచి పదవి ఇస్తామని ఏమైనా సంప్రదింపులు ఏమైనా జరిపారా, అసలు జరపలేదా? సంప్రదింపులు అయితే ఇప్పటి వరకు జరపలేదు, త్వరలోనే పిలిపిస్తారు, మాట్లాడతారు అనే నమ్మకం నాకుంది. మాట్లాడిన తర్వాత నేను ఏం చేయాలా, ఏ రకంగా ముందుకెళ్ళాలా, నా కార్యాచరణ ఏంది అనేది నేను కూడా చెప్తానన్న. అంటే త్వరలో పార్టీ మారబోతున్నారు, ఈ లెక్క నేర్చుకుంటే? పార్టీ ఎప్పటికీ మారము, తెలుగుదేశం పార్టీలోనే మేము కొనసాగుతాము. ఎంతసేపునా మా లోకేష్ అన్న గారి సారథ్యంలో మా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవాలనేది మా చిరకాల వాంఛ. దానికోసమే మేము అటు కడప జిల్లా అంటేనే జగన్ గారి జిల్లా, అటువంటి జగన్ గారి సొంత జిల్లాలో నేను ఇంత కష్టపడి ఒక కార్పొరేటర్గా 49 మంది వైసీపీ అయితే ఒక కార్పొరేటర్ టీడీపీగా నేను ఇంత పోరాటం చేసినాను అంటే దానికి కారణం కేవలం మాకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానము, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న సారథ్యం మీద మాకున్న నమ్మకము, ఇవే నన్ను ముందుకు తీసుకెళ్ళాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు మారుతామన్నా, ఏముండదు, తెలుగుదేశంలోనే కొనసాగుతాం. ఖచ్చితంగా మాధవిరెడ్డికి మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తారు ఒకవేళ టీడీపీ టికెట్ అంటే చివరి నిమిషంలో మార్పు కావచ్చు, కాకపోతే మార్పు కాకపోతే కదా మీరు టీడీపీలోనే కొనసాగుతున్నాం అంటున్నారు, మరి మాధవిరెడ్డికి సపోర్ట్ చేస్తారా? మాధవిరెడ్డికి మా అవసరం ఉంది, తనే రాలేదు, ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు పార్టీలో ఉంటారు కదక్క, పార్టీలో ఉంటే నాకు పార్టీ పైన మా బాబు గారు ఆదేశానుసారం నేను పోతాను తప్పితే, ఎక్కడ మాధవిరెడ్డి ఎక్కడ వాసన్నన్న ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు ఇలా చేయడం అనేది, ఆయన మమ్మల్ని నిలువునా ఇంత మోసం చేసిన వ్యక్తి వాసన్న గారు, కాబట్టి నేను అధిష్టాన నిర్ణయానికి మాత్రమే నేను కట్టుబడి ఉంటాను. అంటే చంద్రబాబు గారి మాటకు ఖచ్చితంగా, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు నాకు ఏ మాట చెప్తే దానికి నేను శిరోధారంగా వాళ్ళు చెప్పిన మాట నేను కట్టుబడి ఉంటాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మొత్తం మీద ఏదైతే చివరి నిమిషంలో కూడా టికెట్ మార్పు ఖాయం, ఖచ్చితంగా తానే అభ్యర్థిగా రావడం ఖాయం, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా రెపరెపలాడాలంటే లక్ష్మిరెడ్డి కోడలు ఉమాతోనే సాధ్యమన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఏదైతే ఇప్పటికే పార్టీ క్యాడర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితి, ఏదైతే మాధవిరెడ్డి తీరును నిరసిస్తూ కూడా కొందరు తన వద్దకు వచ్చి కంటతడి పెట్టిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ గట్టెక్కాలంటే ఖచ్చితంగా లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవి అభ్యర్థిగా ప్రకటిస్తేనే సాధ్యమన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి ఉమాదేవి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయసరావుతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.